నిన్న బైక్ ప్రమాదానికి గురైనటువంటి హీరో సాయి ధరమ్ తేజ్ మా బిడ్డలాంటి వాడు అతను త్వరలో దీని నుంచి కోలుకుని మళ్లీ వెంటనే షూటింగ్కి వెళ్లాలని ఆ భగవంతుడిని మా అమ్మను కూడా ప్రార్థిస్తున్నాను. సాయి ధరమ్ తేజ్ మా అబ్బాయి నవీన్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా నిన్న ఈవినింగ్ ఇక్కడి నుంచే బయలుదేరారు. నా సౌండ్స్ బైక్ సౌండ్స్ విన్నాయి, వెళ్ళామనే లోపల వెళ్ళిపోయారు. ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటున్నానంటే ఇది మంచి వయసు, పెళ్లి చేసుకునే కెరీర్ కూడా సెట్ అవుతున్న వయసు. ఈ టైంలో ఇలాంటి రిస్కులు ఎవరు తీసుకోకుండా ఉంటే మంచిది. నేను కూడా ఇంతకుముందు బైక్ ప్రమాదానికి గురైనప్పుడు మా అమ్మ ఒట్టేయించి నేను బైకులు మాన్పించింది. నా చేత కూడా అప్పటి నుంచి బైకులు ముట్టడం లేదు. నేను హాస్పిటల్కి వద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐసీయూలో ఉన్నప్పుడు నేను వెళ్ళి అక్కడ ఇబ్బంది పడ్డాం. ఎందుకని నేను బయట ఇక్కడి నుంచి ఇస్తున్నాను, త్వరలో కలుసుకుంటాను. ఇటీవలే ఇంతకుముందు కూడా శ్రీ కోటా శ్రీనివాస గారి అబ్బాయి, బాబుమోహన్ గారి అబ్బాయి, అదేవిధంగా కోవిడ్ రెడ్డి గారి అబ్బాయి, వీళ్ళందరూ కూడా ఇటువంటి ప్రమాదాలకు గురై కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచెత్తి వెళ్ళిపోయారు. కాబట్టి రానున్న రోజుల్లో మనందరం కూడా అసలు ఈ బైకులు ముట్టుకోకుండా, ఎందుకంటే నిర్మాతలు శ్రేయస్కోరి, కుటుంబం శ్రేయస్కోరి, ముట్టుకోకుండా ఉండడం మంచిది అనేది నా ప్రార్థన. బాగుండాలి. సాయి ధరమ్ తేజ్ ఖచ్చితంగా త్వరలో కోలుకుంటాడు, షూటింగ్లు వెళతాడు. అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని, కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.